Dear students, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం డిసెంబర్ 31వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఏపీపీఎస్సీ గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కి సంబంధించి నూతన సిలబస్ ప్రకారంగా వ్యోమా మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. దీంట్లో మీకు చాప్టర్ వైజ్ టెస్టులు, అదేవిధంగా గ్రాండ్ టెస్టులు తెలుగు మీడియంలో అవైలబిలిటీ ఉన్నాయి. ఈ పరీక్షలు మీకు జనవరి 3వ తేదీ నుంచి ప్రారంభం అవ్వడం జరుగుతుంది. కాబట్టి దీని యొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. మీలో ఎవరైతే ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు తప్పకుండా ఇప్పటి నుంచే ఈ వ్యోమా పంచాయతీ సెక్రటరీ ఆన్లైన్ ఎగ్జామ్స్ కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే మంచి ఫలితాలు సాధించేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీంట్లో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఈ మొబైల్ నెంబర్స్కి కనుక మీరు కాల్ చేసినట్లయితే మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ మీ. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొదటిది ప్రముఖ కన్నడ నటుడు లోక్నాథ్ కన్నుమూత. ప్రముఖ కన్నడ నటుడైన లోక్నాథ్ మరణించడం జరిగింది. నెక్స్ట్, బంగ్లాదేశ్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ యొక్క ప్రధాని షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ అఖండ విజయం సాధించడం జరిగింది. బంగ్లాదేశ్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ యొక్క ప్రధాని షేక్ హసీనా పార్టీ అయిన అవామీ లీగ్ అఖండ విజయం సాధించడం జరిగింది. నెక్స్ట్, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 12 విజేతగా హిందీ బుల్లితెర నటి దీపికా కక్కర్ నిలవడం జరిగింది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 12 విజేతగా హిందీ బుల్లితెర నటి అయిన దీపికా కక్కర్ నిలవడం జరిగింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో తల్లి సురక్ష పథకం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లి సురక్ష పథకం చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ తల్లి సురక్ష పథకాన్ని ఎందుకు ప్రారంభించారంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ దారిద్ర్య రేఖకి దిగువన ఉన్న గర్భిణీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రులతో పాటుగా ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా నగదు రహితంగా కాన్పులకి అవకాశం కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ తల్లి సురక్ష పథకం కింద మాతా శిశు మరణాల రేటుని తగ్గించేందుకు వీలుగా ఉచితంగా ఇక్కడ ఈ కాన్పులు అనేది ప్రైవేటు ఆసుపత్రుల్లో, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా చేపట్టడం జరుగుతుంది. సో ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించడం జరిగింది. ఈ తల్లి సురక్ష పథకం కింద సహజ ప్రసవానికైతే 8,000 రూపాయలు, అదేవిధంగా శస్త్రచికిత్సకైతే 14,000 రూపాయలు అందించడం జరుగుతుంది. సో ఈ వ్యయాన్ని ప్రభుత్వమే భరించే విధంగా ఈ తల్లి సురక్ష పథకాన్ని ఎన్టీఆర్ వైద్య సేవ కిందకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ తల్లి సురక్ష పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయడం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 500 కోట్ల రూపాయలు వ్యయమవుతుంది. తల్లి సురక్ష పథకం దీన్ని ఎందుకు ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దారిద్ర్య రేఖకి దిగువన ఉన్న గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రులతో పాటుగా ప్రైవేటు ఆసుపత్రుల్లో సైతం నగద రహితంగా కాన్పులకి అవకాశం కల్పిస్తూ ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ కింద అందించే నగదు రహిత వైద్య సేవల పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 2.5 లక్షల నుంచి 5 లక్షలకి పెంచడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ పథకం ఏదైతే ఉందో దీంట్లో కూడా 5 లక్షల రూపాయల వరకు ఈ రాష్ట్ర మనం చూసినట్లయితే వైద్య సేవలకి 5 లక్షల రూపాయల వరకు అందించడం జరుగుతుంది. సో దానిలో భాగంగానే ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ కింద అందించే ఈ నగదు రహిత వైద్య సేవల పరిమితిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 2.5 లక్షల నుంచి 5 లక్షలకి పెంచడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అండమాన్లో 3 దీవుల పేరు మార్పు. సో ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ పోర్ట్ బ్లెయిర్ పర్యటనకి వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ ఈ అండమాన్లో ద రోస్ ఐలాండ్ దీవిని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్గా, అదేవిధంగా ద నెయిల్ ఐలాండ్ వచ్చేసి షాహిద్ ద్వీప్గా, అదేవిధంగా హావ్లాక్ ఐలాండ్ని స్వరాజ్ ద్వీప్గా భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్లు మార్చడం జరిగింది. సో ఈ పేర్లని ఎందుకు మార్చారంటే, యాక్చువల్గా ఈ స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా సుభాష్ చంద్రబోస్ మొట్టమొదటిసారి ఈ జాతీయ జెండా ఎగురవేసి 75 స్వతంత్రాలు పూర్తయిన సందర్భంగా వీటి యొక్క పేర్లని మార్చడం జరిగింది. సో ఈ సందర్భంగా మనం చూసినట్లయితే మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75 రూపాయల నాణ్యాన్ని, అదేవిధంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క స్మారక స్టాంపుని కూడా విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా పోర్ట్ బ్లెయిర్లో డీమ్డి నేతాజీ విశ్వవిద్యాలయాన్ని కూడా నెలకొల్పుతామని చెప్పేసి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలపడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ప్రముఖ బెంగాలీ దర్శకుడు మృణాల్ సేన్ మరణించడం జరిగింది. ప్రముఖ బెంగాలీ దర్శకుడు మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మృణాల్ సేన్ మరణించడం జరిగింది. నెక్స్ట్,
స్కోచ్ గోల్డ్ అవార్డు దక్కించుకున్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలి 2018 సంవత్సరానికి గాను స్కోచ్ గోల్డ్ అవార్డు దక్కించుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ బ్లిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్ విజేత ప్రపంచ చెస్ ఛాంపియన్ మ్యాగ్నస్ కార్ల్సన్ నిలవడం జరిగింది. సో ఇక్కడ ఈ ప్రపంచ చెస్ ఛాంపియన్ అయిన మ్యాగ్నస్ కార్ల్సన్, ఇతను నార్వే దేశానికి చెందిన చెస్ ఛాంపియన్. ఇతను ప్రపంచ బ్లిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్ విజేతగా నిలవడం జరిగింది. నార్వే దేశానికి చెందిన ప్రపంచ చెస్ ఛాంపియన్ అయిన మ్యాగ్నస్ కార్ల్సన్ ప్రపంచ బ్లిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్ విజేతగా నిలవడం జరిగింది. అదేవిధంగా దీంట్లో ఈ ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ని రష్యా గ్రాండ్ మాస్టర్ అయిన డానీ దుబోవ్ సొంతం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మన భారతదేశానికి చెందిన చెస్ ప్లేయర్ అయిన విశ్వనాథన్ ఆనంద్ ఈ ర్యాపిడ్ ఛాంపియన్షిప్లో 23వ స్థానంలో, అదేవిధంగా బ్రిడ్జ్లో వచ్చేసి 46వ స్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఒక టెస్ట్ సిరీస్లో 20 క్యాచ్లు పట్టుకున్న మొట్టమొదటి భారత వికెట్ కీపర్గా రిషభ్ పంత్ నిలవడం జరిగింది. ఒక టెస్ట్ సిరీస్లో 20 క్యాచ్లు పట్టుకున్న మొట్టమొదటి భారత వికెట్ కీపర్ ఎవరు? రిషభ్ పంత్. నెక్స్ట్, కేంద్ర సమాచార కమిషన్లో కొత్తగా 4 సమాచార కమిషనర్ని నియమించడం జరిగింది. సో ఇక్కడ ఈ కేంద్ర సమాచార కమిషన్లో కొత్తగా 4 సమాచార కమిషనర్ని మన భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నియమించడం జరిగింది. సో ఈ సమాచార కమిషనర్లుగా మాజీ ఉన్నతాధికారులైన యశ్వర్ధన్ కుమార్ సిన్హా, అదేవిధంగా వనజ ఎన్ సర్ణ, అదేవిధంగా నీరజ్ కుమార్ గుప్తా, అదేవిధంగా సురేష్ చంద్రల నియామకానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం తెలపడం జరిగింది. సో ఇక్కడ ఈ సిఐసిలో ప్రధాన సమాచార కమిషనర్తో కలిపి 11 సమాచార కమిషనర్లు ఉండవచ్చు. ప్రధాన సమాచార కమిషనర్తో కలిపి 11 ఈ సమాచార కమిషనర్లు ఈ సిఐసిలో ఉండొచ్చు. సో ఈ తాజా నియామకంతో చూసినట్టయితే తాజాగా 4 నియమించడం జరిగింది. సో ఈ నియామకాలతో కలిపినట్టయితే వారి సంఖ్య ఇప్పుడు 7 చేరడం జరిగింది. సో ఇక్కడ ఈ కేంద్ర సమాచార కమిషన్ ఏదైతే ఉందో ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కేంద్ర సమాచార కమిషన్ని అధీకృత సంస్థగా 2005 సంవత్సరంలో మన భారతదేశంలో స్థాపించడం జరిగింది. సో ఇక్కడ ఈ కేంద్ర సమాచార కమిషన్లో ఒక ప్రధాన ఇన్ఫర్మేషన్ కమిషనర్, ఒక ప్రధాన సమాచార కమిషనరు, అదేవిధంగా 10 కాకుండా ఇతర కమిషనర్లని మన భారత రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ కేంద్ర సమాచార కమిషన్ యొక్క మొట్టమొదటి ప్రధాన సమాచార కమిషనర్ వచ్చేసి వజహాట్ హబీబుల్లా. మొట్టమొదటి ప్రధాన సమాచార కమిషనర్ వజహాట్ హబీబుల్లా. అదేవిధంగా ఈ కేంద్ర సమాచార కమిషన్ యొక్క ప్రస్తుతం ప్రధాన సమాచార కమిషనర్ వచ్చేసి రాధాకృష్ణ మాథూర్. నెక్స్ట్ వచ్చేసి ఆస్కార్ మరియు గ్రామీ గ్రహీత గేయ రచయిత నార్మన్ గింబెల్ మరణించడం జరిగింది. ఆస్కార్ అవార్డు గ్రహీత మరియు గ్రామీ పురస్కార గ్రహీత గేయ రచయిత అయిన నార్మన్ గింబెల్ మరణించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ప్రముఖ పాత్రికేయుడు రచయిత అయిన ఏ ఈశ్వరయ్య కన్నుమూత. ప్రముఖ పాత్రికేయుడు, ప్రముఖ జర్నలిస్ట్ మరియు రచయిత అయిన ఏ ఈశ్వరయ్య మరణించడం జరిగింది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా తప్పకుండా కామెంట్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి మన తెలుగు యాస్పిరెంట్స్కి ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఈ వీడియోని మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.